ఎవరండి పేరు? జగదీష్ అండి. ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నారు మీరు? 30 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. 30 ఇయర్స్. ఎలా ఉన్నది బిజినెస్? ఎలా ఉంది బిజినెస్? ఎలా ఉంది? బాగుందండి. రోజుకి 1000 పని అంత చేసుకుంటాం. జగన్ మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యి 3 ఇయర్స్ అవుతున్నది కదా, పరిపాలన ఎలా ఉన్నది? ఇదే బాగుంది మాకు. ఎందుకంటే పోలీసు కేసులు లేవు మేము. మాకు ఇదివరకు టీడీపీ టైంలోనే 4 కేసులు అమ్మా. పక్కన సీటు కూర్చుంటే కేసు, కాకి చెట్ల కేసు, లేదంటే ఎక్స్ట్రా మనిషి కూర్చుని కేసు, రాసి బుక్ తెచ్చేవారు, సంతక బుక్లో రాసేవారు, ఆ చలాన్ తీసుకుంటారు, డబ్బులు కట్టించేవారు. అదేం లేదు, డబ్బులు రాస్తున్నారు, ఫోటో చేస్తున్నారు, చలాన్ కొట్టుకోమన్నారు, కంట్రోల్ ఇంట్లోనే ఈ సేవలు కొట్టుకోమన్నారు. ఇది హ్యాపీగా ఉందమ్మా. సో సంక్షేమాలు అందిస్తున్నారు కదా, వాహన మిత్ర మీకు అందిందా? అందిందమ్మా. సో ఎలా అనిపించింది మీకు? హ్యాపీ అనిపించింది. ఓకే, ఆ డబ్బులతో ఏం చేస్తారు మీరు? ఇన్సూరెన్స్ కొట్టుకుంటున్నాం, మన ఇదే బ్రేక్ ఇన్సూరెన్స్ కొట్టుకున్నాం. సో మరి నెక్స్ట్ సీఎం గా ఎవరు వస్తే బాగుంటది? అతనే కావాలి. జగన్ జగనే కావాలి మాకు. ఎందుకంటే ఎందుకంటే ఏం చెప్తాము, అలాగని కాదు, అలాగని కాదండి. ఆయన చేసిన పరిపాలన చాలా బాగుందండి. ఏ విధంగా అంటే మాకు తలనొప్పి లేదండి అసలు. ఇదివరకు అయితే పోలీ ఈ టీడీపీ టైంలో బోర్ తలనొప్పులు వచ్చాయి మాకు. ఆయన వచ్చి అన్ని పెరిగిపోయి కదా, గ్యాస్ పెరిగిపోయి. ఏం లేదండి, అక్కడ తుఫాను వచ్చి అది వచ్చి ఇది వచ్చి ఇరాన్ ఇరాక్లో గొడవలు వచ్చి ఆయిల్ రేట్లు అవి పెరిగాయని అతనే చేసింది. అతనే ఆయన పెంచాడు, అతను వ్యవసాయం ఇస్తున్నాడా? తప్పు, తప్పుడు మాట్లాడకూడదు, మనం తప్పు మాట్లాడకూడదు. టీడీపీ జనసేన కనుక ఒకటైతే విన్ అయ్యే ఛాన్స్ ఏనుందా? జనసేన మాత్రం 100% రాదు, 100% రాదు. కానీ రాదు, ఎందుకంటే ఆ మారుతీరు రాదు అందుకే అతనికి. ఆయనకి మారుతీరు రాదు, ఏటి మాట్లాడో తెలియదు. ఆయన సినిమా నుంచి చూడను కానుకలకి, ఆయన సినిమా నుంచి చూడను. ఆయన చూస్తున్నా కానీ నాకు ఎలర్జీ. నమస్తే అండి, పేరు కృష్ణ. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఆటో డ్రైవింగ్? 85 అండి. ఓకే, మరి మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 3 ఇయర్స్ అవుతున్నది కదా, పరిపాలన ఎలా ఉన్నది? ఇప్పటికీ పర్లేదండి. జగన్మోహన్ వచ్చిన తర్వాత మాకు కొన్ని ఇబ్బందులు కూడా కొన్ని కలిసి వచ్చాయి. మామూలు రోడ్డు మీద పరిస్థితి కానీ, లేకపోతే ఏదో ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా అంటే, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితులు కొంచెం చక్కబడ్డాయి. ట్రాఫిక్ వాళ్ళు కానీ లేకపోతే మామూలు దీని కానీ ఇబ్బంది కట్టలేకన్నా కరెక్ట్గా ఉంటుంది. మరి రోడ్లన్నీ బాగున్నాయా మీరు వెళ్ళే దారిలో? ఎక్కడో సందు రోడ్లు తప్ప ప్లేన్ రోడ్లు మాత్రం బాగానే ఉన్నాయి. మరి ఎక్కడో మరి వర్షాల వల్ల కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి, కానీ రోడ్లు మాత్రం ఇబ్బంది ఏం లేదు. మరి సందు రోడ్లు అవి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మామూలు ప్లేన్ రోడ్లు గట్ట బైపాస్ రోడ్లు అనగా, ఇప్పుడు బీచ్ రోడ్లు అనగా, మన ఆర్మీ పని మధ్యలో పని రోడ్లు అనగా అన్నీ సక్రంగా ఉన్నాయి. మరి సంక్షేమ పథకాల కింద మరి డబ్బులు అనేది పంచుతున్నారు కదా, వాహన మిత్ర అలా మీకు అందిందా? వేస్తున్నారు, వేస్తున్నారు. 4 సార్లు వేసారు. వచ్చిన డబ్బులతో మీరు ఏం చేశారు? మరి మేము ఏం చేస్తాం, ఇన్సూరెన్స్ బ్రేక్స్ అని లేకపోతే చిన్న చిన్న రిపేర్లు అన్ని పెడతాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల వేసినా ఎఫ్సీ చేయించాలి, ఇన్సూరెన్స్ కట్టాలి, మామూలు ఇవన్నీ చేయించాలి. వేసినా చేయించాలి, వేయకపోయినా చేయించాలి. వేయకపోతే 12,000 అవుతుంది, 12-13,000 అవుతుంది. 10,000 వేస్తున్నారు కాబట్టి ఆ 10,000తోనే మేము ఇన్సూరెన్స్ అని బ్రేక్ అని లేకపోతే అది అనేది చిన్న చిన్న రిపేర్లు ఏవైనా సామాన్లు పెడితే పండగగా కూడా మంచి దీనిగా ఉంది. కేసులన్నీ రాస్తారా మీకు? రాయలేదమ్మా, ఎన్నాలన్న ఇబ్బంది లేదు. అదే చెప్తుంది కదా, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కేసులు కానీ లేకపోతే పోలీసులు అల్లరి పెట్టడం కానీ లేకపోతే ఎక్కడ ఆగినా అక్కడ ఫోటోలు తీసుకొని ఇన్నాళ్ళు అంత బేవాజ్యంగా తీసేవారు. ఇప్పుడు లేదు, దేవుడు దయవల్ల. మరి నెక్స్ట్ సీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకు 90% సీఎం జగన్ రావాలి. మరి ఇది మాకు మేలు కోసం అంతే. మరి ఇంకేం ఎవరు అంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా సమానమైన కాపాడు వచ్చిన వల్ల కొన్ని ఇబ్బందులు మాకు కలిసి వచ్చాయి. అది వెహికల్ ముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇతని పరిపాలన చూస్తే ఎవరిది నచ్చింది మీకు? అప్పుడు మోటార్ స్పీడ్ లో చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు పరిపాలన మీద ఈ పరిపాలన మాత్రం ఆపు తేడా. జనసేన పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం చెప్తారు? మనకు అసలు దానికి చెప్పవలసిన పనే లేదు. జగన్మోహన్ అదే మన జనసేన అని మన బీజేపీ అని లేకపోతే తెలుగుదేశం అని దానికోసం చెప్పవలసిన పనే లేదు.
మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 3 ఇయర్స్ అవుతున్నది కదా, అతని పరిపాలన ఎలా ఉన్నది? బాగానే ఉన్నది. ఏం నచ్చింది? నచ్చది ఏమన్నా బాగానే ఉంది. అంతనా సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయా మీకు? ఏదో ఆటో డబ్బులు అంది. మరి అమ్మఒడి? అమ్మఒడి అంటే మా పిల్లలు ఎవరు లేరు. నెక్స్ట్ సీఎం గా ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? అదే మనకి ఏం తెలుస్తుందండి. మీ అభిప్రాయం ప్రకారం ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వస్తే బాగుంటది అంటే మనం చెప్పలేము ఇంకా అలాంటివి. ఇంతకుముందు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఉండేవారు కదా, అతని పరిపాలన నచ్చిందా మీకు? ఎంత నచ్చిందా? 10 వందలు అతనిదే నచ్చుతుంది, ఎందుకంటే అతని బాగానే ఉంది. ఇతను చేసిందని ఒక క్యారెక్టర్ లేదు అంతే, అంతకంటే ఇంకేట్ లేదు. ఇతనిది బాగానే ఉన్నది. మీరు వెళ్ళే దారిలో రోడ్లు అన్ని కూడా ఎలాగున్నాయి? అండ్ అలాగ ఉన్నాయి. రోడ్లు ఏం బాగాలేవు. ఈ ఆటోలు ఎక్కడ ఇరుగుపోతే భయం. రోడ్లు వేసింది అతను ఎవరో నాకు తెలియదు, కానీ అతను వేయడం బాగాలేదు. అసలు ఎక్కడ చెందుతున్నాయి? జాయిడ్ మొక్క ఇరుగుపోతే అంతకుముందు కుట్టించుకున్నారు కదా, అలా కుట్టించుకోవడమే. మరి జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏమైనా వచ్చింది ఐడియా లేదు నాకు తెలియదు. థ్యాంక్ యూ. సో కేరళ అండి, పేరు డివి రమణమ్మ. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, మరి 3 ఇయర్స్ అవుతున్నది, పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రస్తుతానికి కేసులు లేకుండా కొద్దిగా హ్యాపీగా వెళ్ళిపోతుంది. మీరు వెళ్ళే దారిలో రోడ్లు అన్ని కూడా ఎలా ఉన్నాయి? కొన్ని దగ్గర బాగాలి, కొన్ని బాగున్నాయి. సంక్షేమ పథకాలు అందిస్తున్నారు కదా, డబ్బులు మీకు అందాయా? అంతేనండి, ఆటో చేస్తున్నారు. వాహన మిత్ర డబ్బులతో మీరు ఏం చేస్తారు? బండి బండికి సామాన్లు కొనుక్కోవడం, లేదంటే ఇన్సూరెన్స్ కట్టుకోవడం, బండి మెయింటెనెన్స్ చేస్తాం. బండి మెయింటెనెన్స్ చేసుకుంటాం. అలా డబ్బులు అన్నది ఇవ్వడం కరెక్ట్ అనిపిస్తుందా మీకు? ఇప్పుడు వచ్చి ఎవరు అవ్వలేదు కాబట్టి నిచ్చారు మంచిది అనిపిస్తుంది మాకు, ఎందుకంటే మాలటోళ్ళకి చేయి కొద్దిగా సల్లీలు వేణీలు తోడలా ఉన్నాం. మాకంటే హ్యాపీనెస్సే కదా, 10,000 అదనంగా వచ్చాయి అంటే మాకు హ్యాపీనెస్. నెక్స్ట్ సీఎంగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? అది మేము చెప్పకూడదు కదా పబ్లిక్ ఒపీనియన్. మీ అభిప్రాయం ప్రకారం ఎవరు వస్తారు? వైసీపీ వస్తాం, ఎందుకంటే అన్ని సంక్షేమ పథకం అందరికి అందిస్తున్నారు కాబట్టి. ఇప్పుడు బిల్లులు కానివ్వండి, ఇంట్లో పెన్షన్లు కానివ్వండి, ఏమైనా సరే సంథింగ్ ఏమైనా అందిస్తున్నారు. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నచ్చిందా లేకపోతే మీకు ఇతని నచ్చిందా? జగన్ పరిపాలన బాగా నచ్చింది. కానీ అతనికి ఇతనికి తేడా ఇతనికి ఏంటంటే అతనికి ఇప్పుడు మాకు కేసులే, రోడ్డు మీద బతకడం అంటే చాలా కష్టం అవుతుంది, వెనక చట్టం తీసుకో. మరి జనసేన ఏమైనా వచ్చే అవకాశం ఉందా? జనసేన అంటే కొద్దిగా కష్టం అండి, ఇక్కడ అభిమానం అయితే అభిమానం అవ్వచ్చు కానీ మరి మేము సపోర్టింగ్ చేయలేం. నమస్తే అండి, పేరు నోకరాజు. నోకరాజు గారు ఎన్ని ఏళ్ళ నుండి చేస్తున్నారు ఆటో డ్రైవింగ్? నేను 40 సంవత్సరాలు అవుతున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కోసం ఏం చెప్తారు? బాగానే ఉంది, అలాడదానే డౌట్ లేదు, ఆ సమస్య గురించి అత్యవసరం లేదు. వెళ్ళే దారిలో రోడ్లు అన్ని కూడా ఎలా అనిపిస్తున్నాయి, బాగున్నాయా? ఇప్పుడు బాగానే సరే, ఎంతమంది అంటే మరి చంద్రబాబు ఉన్నాడు ఏమైనా కొద్ది దెబ్బతిన్నాయి, ఇప్పుడు బాగానే చేస్తారు అన్ని కూడా పర్వాలేదు. మరి సంక్షేమ పథకాల కోసం ఏం చెప్తారు? వాహన మిత్ర అందిందా? వాహన మిత్ర నాకు లేదమ్మా, నా వయసు అయిపోయింది కదా, నాకు లేదు. మా బ్రదర్కి వస్తుంది, మా అబ్బాయికి వస్తుంది, అందరికి పర్వాలేదు. మరి నెక్స్ట్ సీఎంగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి కాబట్టి పనులు అన్నీ బాగా నీట్గా చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి వస్తారు, ఆ డౌట్ లేదు అందులో. ఇంకే సార్, టీడీపీ ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటారు, అవన్నీ పనిచేయలేని మాటలు అవి నాకు తెలిసినంత వరకు. నేను పక్కా కాంగ్రెస్, అందులో నుంచి వైఎస్ఆర్లో జంప్ అయ్యాను. ఇన్కేస్ టీడీపీ జనసేన ఒకటైతే ఏమైనా గెలిచే అవకాశం? సినిమా లేదు, అంత సినిమా లేదు, పార్టీలు ఒకటైనా రావడం చాలా కష్టం. 190 శాఖ నేను చెప్తున్నా కదండి, డౌట్ లేదు ఆ విషయంలో మట్టిగా. హలో అండి, పేరు రాజు అండి. ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నారు ఆటో డ్రైవింగ్? ఒక 6 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఎలా ఉన్నది రైట్ నో బిజినెస్? ఎలా ఉంది? పర్లేదండి, డైలీగా డీజిల్ పోయి ఒక 800 మిగులుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి 3 ఇయర్స్ అవుతున్నది కదా, పరిపాలన ఎలా ఉన్నది మీకు నచ్చిందా? వరకైతే నా వరకైతే హ్యాపీ అండి, హ్యాపీ, ఎందుకంటే తను ఇచ్చిన పథకాలన్నీ మా ఫ్యామిలీ వరకు అయితే మొత్తం అన్ని చాలా వచ్చాయి. అమ్మఒడని, రైతు భరోసా అని, 40 ఇయర్స్ చేయత పథకం అని, తర్వాత ఆటో డబ్బులని అన్నీ బాగానే వచ్చాయి.